ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చికెన్ ఫ్రై ముందుగా మనం చికెన్ తీసుకున్నాం. ఇది 1.5 కేజీ చికెన్. ఇందులో నీట్గా చికెన్ కడుక్కొని పసుపు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అల్లం యాడ్ చేసుకుంటున్నాం. అల్లాన్ని 2 స్పూన్స్, అల్లాన్ని నీట్గా శుభ్రంగా కడుక్కొని పేస్ట్ చేసుకోండి. సో ఈ అల్లాన్ని మనం యాడ్ చేసుకున్నాం. సో ఈ అల్లాన్ని మనం ఈ చికెన్కి ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల కర్డ్ వేసుకుంటాం. సో 2 స్పూన్లు పెరుగు యాడ్ చేసాం. ఇప్పుడు ఈ యాడ్ చేసిన ఈ పెరుగును కూడా ఈ చికెన్కి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనం బారుగా ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాం. తర్వాత బారుగా తరుక్కోవాలి. ఫ్రెండ్స్ 1/2 అవర్ మ్యారినేషన్ అయిపోయింది. చూడండి 1/2 అవర్ అయిన తర్వాత, మ్యారినేషన్ అయిన తర్వాత ఇలా కనపడుతుంది మనకి. సో ఇప్పుడు ఈ పీసెస్ని మనం ఫ్రై చేసుకుంటాం. సో ఫ్రై చేసుకోవడానికి సన్నగా ఉల్లిపాయలు తరుక్కున్నాము, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకున్నాము. పొయ్యి వెలిగించిన తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలి కదా, ఇప్పుడు అవి వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాం. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ లేకపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం ఈ మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం వైట్ పెప్పర్ని యాడ్ చేసుకుంటున్నాం. వైట్ పెప్పర్ని యాడ్ చేసుకుంటున్నాం. సో ముక్కలు ఉడుకుతున్నాయి ఆయిల్లో. ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాం, చికెన్ మసాలా. సో ఈ చికెన్లో చికెన్ మసాలా యాడ్ చేయండి. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాము, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దాని తగ్గట్టుగా చూసుకొని కారాన్ని యాడ్ చేసుకోండి. సో కారాన్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం తిప్పుకున్నాము. ఇప్పుడు మనం ఇంతకు ముందు మనం ఉల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలని యాడ్ చేసుకుందాం. సో ఇంతకు ముందు మనం తీసి పెట్టుకున్న ఆ ఉల్లిపాయలని యాడ్ చేసుకున్నాము.
సో ఫ్రెండ్స్ గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసిన తర్వాత మీ అభిప్రాయాలను మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఇలా మనం చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుందా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైన సలహాలను మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.